हाय व्यूअर्स, ये वीडियो लो मीकू एसबीआई योनो रिवार्ड्स पॉइंट्स। ओके, एसबीआई योनो रिवार्ड्स पॉइंट्स अयिते इस्तुंदन्नमाट मनकु ट्रांजाक्षन चेसिनंदुकु। आ रिवार्ड्स पॉइंट्स नि ए विधंगा यूज चेसुकोवालनेदि ई वीडियोलो मीकु चेप्तानु। एक्कड स्किप चेयकुंडा एंड वरकु चूडंडि, वीडियोनि ओक लाइक चेयंडि। ఇక योनो యాప్ ని అయితే మీరు ఓపెన్ చేయండి। योनो ऐप ओपन चेस्ते इकड़ा इंटरनेट बैंकिंग द्वारा गानी लेकपोते डेबिट कार्ड द्वारा गानी देन द्वारा नैना मीरू इंदुलोकी लागिन अव्वाल्सि उंटुंदी। ओके, इकड़ा लागिन मीद क्लिक चेयंडी। लागिन मीद क्लिक चेसिन तर्वात इकड़ा मी पासवर्ड अंटे एम पिन इच्ची मीरू लागिन अव्वाली। लागिन अयिन तर्वात मीकु इंटर्फेस ई विधंगा कनबडुतुंदी। డౌన్లోకి వెళ్ళండి। డౌన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఎస్బిఐ రివార్డ్స్। ఓకే, ఈ ఎస్బిఐ రివార్డ్స్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు ఎన్ని రివార్డ్స్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది। చూడొచ్చు నాకైతే 593 పాయింట్స్ అయితే ఉన్నాయి। ఓకే, యు హావ్ 593 పాయింట్స్ అని చూపిస్తుంది నాకు। ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు రిడీమ్ అని కనిపిస్తుంది కదా, ఈ రిడీమ్ మీద క్లిక్ చేయండి। రిడీమ్ నౌ మీద క్లిక్ చేయగానే ఇక్కడ అగ్రి చేసేయమంటుంది, అగ్రి ఇచ్చేయండి। ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేయండి। ఇక్కడ వేరే వెబ్సైట్ కు రీడైరెక్ట్ అవుతుంది। ఇది మనకు ఎస్బిఐ రివార్డ్స్ వెబ్సైట్ కు రీడైరెక్ట్ అవుతుంది। దీనికైతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది, మన ఇంటర్నెట్ స్పీడ్ ని బట్టి స్లో స్పీడ్ అనేది ఆధారపడి ఉంటుంది। జస్ట్ వెయిట్ చేయాలి। ఓకే, ఇక్కడ చూడొచ్చు మీకు ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది। ఇక్కడ ఈ పాయింట్స్ ఏ విధంగా యూస్ చేసుకోవాలి అనేది మనకు ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా పైన, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ మర్చండైజ్, తర్వాత గిఫ్ట్ అండ్ ఓచర్, రీఛార్జ్, మూవీ, ఫ్లైట్, హోటల్, బస్సు, ఎక్కడైనా మీరు ఈ పాయింట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట। ఈ విధంగా మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు కానీ, లేకపోతే హోటల్ కానీ, బస్ టికెట్ బుక్ చేసేటప్పుడు కానీ ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట। నేనైతే మొబైల్ రీఛార్జ్ మీద క్లిక్ చేస్తున్నాను మొబైల్ రీఛార్జ్ చేయడానికి। ఓకే, ఇక్కడ రీఛార్జ్ మీద క్లిక్ చేశాను। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిటిహెచ్ రీఛార్జా లేకపోతే మొబైల్ రీఛార్జ్ అని అడుగుతుంది, నేను మొబైల్ రీఛార్జ్ మీద క్లిక్ చేస్తాను। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ఇవ్వాలి। ఓకే, నేను నా మొబైల్ నంబర్ అయితే ఇచ్చేస్తున్నాను। ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆపరేటర్, మీది అసలు ఏ నెట్వర్క్ అనేది ఇవ్వండి, జియో ఇచ్చేసాను। ఇచ్చేసిన తర్వాత సర్కిల్, ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ సర్కిల్. తర్వాత అమౌంట్, మీరు ఎంత రీఛార్జ్ చేయాలనుకుంటున్నారు అనేది ఎంటర్ చేయండి. నేనైతే 21 రూపీస్ అని ఎంటర్ చేస్తున్నాను। ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఓకే చేసేయండి, టిక్ మార్క్ ఇచ్చేసేయండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి। ఇక్కడ మనకు డౌన్లో కంటిన్యూ అని కనిపిస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది। నెక్స్ట్ మీ నేమ్ అనేది వస్తుంది, ఫోన్ నెంబర్ చూపిస్తుంది। ఓకే, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి। ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎన్ని పాయింట్స్ ఖర్చు అవుతాయి అనేది చూపిస్తుంది। నాకు 84 పాయింట్స్ ఈక్వల్ టు 21 రూపీస్. ఓకే, 84 పాయింట్స్కి 21 రూపీస్ అనేది వస్తుందని చూపించడం జరుగుతుంది, అంటే మనకు 84 పాయింట్స్ అయితే కట్ అవుతాయి। ఓకే, ఇక్కడ మనం మేక్ ఏ పేమెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది। మీకు ఏమైనా ప్రోమో కోడ్స్ ఉంటే ఇక్కడ అప్లై ప్రోమో కోడ్ మీద క్లిక్ చేసి ప్రోమో కోడ్ కూడా ఇవ్వచ్చు, ఓచర్ ఉంటే ఓచర్ అప్లై కూడా చేసుకోవచ్చు అన్నమాట మీరు। ఓకే, ఇక్కడ నేను మేక్ ఏ పేమెంట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను। ఓకే, మేక్ ఏ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది, ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి। ఓకే, ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనేది చేయాలి, ఈ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయండి। కన్ఫర్మ్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు పేమెంట్ సక్సెస్ఫుల్. ఓకే, టోటల్ 84 పాయింట్స్ అయితే రావడం జరిగింది। ఇక్కడ మనకు రీఛార్జ్ సక్సెస్ఫుల్ అనే ఒక మెసేజ్ కూడా మనకు రావడం అనేది జరిగింది ఇక్కడ చూడొచ్చు। ఓకే, ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా అడుగుతున్నారు వాళ్ళు, ఫీడ్బ్యాక్ మీకు నచ్చితే ఇవ్వచ్చు లేకపోతే లేదు। ఓకే,
చూడొచ్చు. ఈ విధంగా మీరు ఈ పాయింట్స్ని రీఛార్జ్ చేసుకోవడానికి కానీ దేనికైనా కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఇంకా అవైలబుల్గా 509 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఈ విధంగా ఎస్బీఐ యోనో రివార్డ్స్ పాయింట్స్ని యూజ్ చేసుకోవచ్చు మీరు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.